हाई फ्रेंड्स मैं वीडियो चला चला टेस्ट अना मज्जिग पुलिस ने प्रिपेर चलो वीडियो तेजकदा मैं इंके कल्ट वीडियो स्टार्ट रही मज्जिग पुलिस कोसम तीसको आगनी चक्कर मज्जिग चुस्काली ते कंसिस्टेंसी ने बटी को बिखा इष्टपड़ी को मज्जिग पुलिस अंत पलचा इष्टपड़ता कदा काबट्टी ते कंसिस्टेंसी की तगट वाटर एक्व तक पोसको मज्जिगनी प्रिपेर चेसुकोंडि अलाने इंदुलोने रुचि की सरिपड़ा उप्पु वेसुकोवाली इप्पुडु ई मज्जिग पुलिसुकि मनं तालिंपुनु पेट्टेसुकुंदामु मज्जिग पुलिसु तालिंपु कोसं मुंदुगा स्टव् आन् चेसुकोनि ओक पैन पेट्टेसि अंदुलो कोंचेम आयिल् वेसुकुंदामु मज्जिग पुलिसु कोसम मुंदुगा स्टव् आन् चेसुकोनि ओक पैन पेट्टेसुकोनि अंदुलो ओक स्पून वरकु नेय्यि वेसुकुंदामु ई मज्जिग पुलिसुकि नेय्यि वेसुकुंटे टेस्ट वेरे लेवल लो उंटुंदि चाला बागुंटुंदि आयिल् कन्ना कूडा इला नेय्यि वेसुकोनि तालिंपु पेट्टेसुकुंटे टेस्ट बागुंटुंदि ओकसारि ट्रै चेयंडि नेय्यि वेसुकुन्नाम कदा नेय्यि कोंचेम हीट अयिन तर्वात अंदुलो कोंचेम आवालु अलाने कोंचेम जीलकर्र కొంచెం మెంతులు మెంతులు ఎక్కువగా వద్దు కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి అలానే కొన్ని మినపప్పు కొన్ని పచ్చిపప్పు ఈ తాలింపు వేసి ఒకసారి తాలింపు గింజలు వేయించుకోవాలి తాలింపు దినుసులు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాము मन वेसुकुने मेंतुलु कूडा बागा एर्रगा वच्चेंत वरकु वेयिंचुकुंदामु मनकि ई पोपु दिनुसुलु वेगायि कदा इप्पुडु इंदुलो कट चेसि पेट्टुकुन्नटुवंटि अल्लं तरुगु अलाने पच्चिमिर्चि एंडिमिर्चिनि वेसेसुकुंदां वीटिनि कूडा स्टवुनि लो फ्लेम्लो पेट्टेसुको वेयिंचुकुंदां మీకు అల్లం తరుగు అలానే పచ్చిమిర్చి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుముకోండి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసి వేయించుకోవాలి అలానే కొంచెం పసుపు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలిపేసుకోవాలి मन की उल्लिपाय मुक्कलु कूडा वेसुकुन्न तर्वात स्टवनी एक्कुवसेपु पेट्टि आन् चेसि आन् लो उंचेसि वेयिंचाल्सिन अवसरं लेदु इला जस्ट कलिपेसि मनं तर्वात गैस आफ् चेसुकोवडमे इप्पुडु इंदुलो लास्ट कोंचेम मिरियाल पोडि वेसुकुंटे मज्जिग पुलुसु टेस्ट కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు మిస్ చేయకుండా ఒకసారి ఇలా మిరియాల పొడి కూడా వేసి ఈ మజ్జిగ పులుసు టేస్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లార్చుకుందాము ఈ తాలింపుని ఎందుకంటే మనం వేడిగా వేస్తే మజ్జిగ అనేది విరిగిపోయినట్టుగా వస్తుంది కదా అందుకనేసి కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ పోపుని మజ్జిగ పులుసులో కలిపేసుకుందాము ఈ తాలింపు మనకి ఆరిపోయింది కదా ఇప్పుడు ఈ తాలింపుని మజ్జిగ పులుసులో కలిపేసుకోవడమే ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి salt చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా salt సరిపోకపోతే salt వేసుకోండి నేను ఇందులో కారం ఏమీ వేయలేదు పచ్చిమిర్చి కారం అలానే మిరియాల కారం మాత్రమే దీంట్లో యాడ్ చేశాను దీంట్లో కారం కన్నా కూడా ఇలా పచ్చిమిర్చి కారం అలానే మిరియాల నుంచి వచ్చిన కారం మాత్రమేనే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అంతే ఫ్రెండ్స్ చాలా కమ్మనైన మజ్జిగ పులుసు అనేది రెడీ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో మీకు నచ్చిందా అయితే ఇంకేంది కావాల్సిన వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్